హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు అమ్మాస్ కిచెన్లో మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మార్నింగ్ మనం చాలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం కూడా ఈ బ్రెడ్ శాండ్విచ్ని కేవలం టెన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం టూ టొమాటోస్ ఒక మీడియం సైజ్ క్యారెట్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ చిల్లీస్ తీసుకోండి అలాగే ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి నేను చెప్పిన వెజిటబుల్స్ క్వాంటిటీకి ఎయిట్ బ్రెడ్స్ లేసెస్ అయితే సరిపోతాయి ముందుగా టొమాటోస్ని తీసుకొని మీకు చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి ఈ విధంగా టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ని కూడా మీకు చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం అలాగే చిల్లీస్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి మీకు వీలైనంత సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు మనం క్యారెట్ని కట్ చేసుకుందాం క్యారెట్కి ఉన్న పైలేయర్ని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి కావాలనుకుంటే ఈ బ్రెడ్ శాండ్విచ్లో మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తరిగిన ఆనియన్స్ తరిగిన టొమాటోస్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్ అలాగే తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిలో చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో సాస్ని యాడ్ చేసుకోండి టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం ఒక బ్రెడ్ స్లైస్ మీద మీకు చూపిస్తున్నట్లుగా నేను చీజ్ పెట్టుకున్నాను చీజ్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నట్లుగా వెజిటబుల్ స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ పెట్టుకున్న బ్రెడ్ని మరో ప్లెయిన్ బ్రెడ్తో ఈ విధంగా క్లోజ్ చేసుకుందాం బ్రెడ్తో క్లోజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నట్లుగా ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యికి బదులుగా మీరు బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఈ విధంగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ని ప్యాన్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మంటను లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుంటూ ఉండాలి పైన బ్రెడ్కి కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేయండి లోపల ఉన్న వెజిటబుల్స్ కూడా మగ్గడానికి మీకు చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బ్రెడ్ శాండ్విచ్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం నేను శాండ్విచ్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనకి తినడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా శాండ్విచ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల ఉన్న వెజిటబుల్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వవు లైట్గా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది ఇలాగే మిగిలిన శాండ్విచ్ని కూడా రెడీ చేసుకోండి చూసారు కదా ఈ బ్రెడ్ శాండ్విచ్ని మనం కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో